నేను పార్థ డెంటల్లో సూపర్ స్పెషాలిటీ డెంటల్ సర్జన్గా పనిచేస్తున్నాను, ముందు కొత్తపేట బ్రాంచ్. ఈరోజు ఈ వీడియోలో పంటి రంగు మారడానికి గల కారణాలు, వాటి చికిత్స విధానం చెప్పబోతున్నాను. పంటి రంగు మారడానికి గల కొన్ని కారణాలు ముఖ్యంగా ఏంటంటే, కాఫీ టీ ఎక్కువ మోతాదులో రోజులో ఎక్కువ మోతాదు తీసుకోవడం వల్ల ఇలాంటి బ్రౌన్ కలర్ రంగు నుంచి పసుపుపచ్చ రంగు కలర్లో పంటి రంగు మారుతుందండి. అంతేకాకుండా కొన్ని రకాల ఫ్రూట్స్ వల్ల కూడా పంటి రంగు చేంజ్ అవుతుంది. తర్వాత పొగాకు తీసుకోవడం వల్ల, పొగాకు అంటే గుట్కా నమలడం, తర్వాత సిగరెట్, బీడి, ఇవన్నీ ఈ ఫామ్లో కూడా పంటి రంగు కలర్ చేంజ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా బ్రషింగ్ సరిగ్గా చేసుకోకపోవడం, ఇంకా వచ్చేసి ఇవి కొన్ని రకాల మందులు వాడడం వల్ల ఇలా పంటి రంగు చేంజ్ అవుతూ ఉంటుందండి. తర్వాత ఏంటంటే, క్యాన్సర్కి కొన్ని రకాలైన ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటారు, కీమోథెరపీ, రేడియోథెరపీ అంటారు, వాటి వల్ల కూడా ఇలా పంటి రంగు మారడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా నోటి అపరిశుభ్రత వల్ల కూడా ఫస్ట్ కొంచెం బ్రౌన్గా స్టార్ట్ అయ్యి తర్వాత ఈ పసుపు పచ్చ రంగు ఇలాగా చేంజ్ అవుతుంది. వీటికి చికిత్స విధానం గురించి ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తాను. ఇలా పంటి రంగు పసుపుపచ్చ రంగు ఉన్న వాటిని ఇలా మొదటిగా క్లీనింగ్ పద్ధతి ద్వారా మొత్తం క్లీన్ చేసేసి తర్వాత పాలిషింగ్ చేస్తారు. పాలిషింగ్ పద్ధతిలో సిమెంటింగ్ అప్లై చేసి వాటిని పాలిషింగ్ పద్ధతి ద్వారా కొంత రంగు చేంజ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక ఫ్లోరోసిస్ అనే పద్ధతి ఉంది. ఆ ఫ్లోరోసిస్ వల్ల కూడా, అంటే ఎక్కువ మోతాదులో ఫ్లోరిన్ కంటెంట్ ఉన్న వాటర్ని మనం రెగ్యులర్గా డైలీ తాగడం వల్ల కూడా ఇలా పంటి కలర్ చేంజ్ అవుతుందండి. వాటిని ఈ ఫ్లోరోసిస్ని బ్లీచింగ్ పద్ధతి ద్వారా మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు నేను బ్లీచింగ్ విధానం గురించి చెప్పబోతున్నాను. ఇలా ఫస్ట్ కార్నర్స్ అన్నీ కూడా వ్యాజ్లిన్ అప్లై చేసేసి నెక్స్ట్ ఇలాగా దీన్ని అంటారు. ఇది పెట్టిన తర్వాత ఇలా పెట్టడం వల్ల మనం అప్లై చేసే జెల్ కరెక్ట్ గా టీత్ కి అప్లై చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇది ఒక చిగురు చుట్టూ అప్లై చేసే జెల్ అండి. ఇలా ఈ బ్లీచింగ్ పద్ధతి చేసేటప్పుడు చిగుళ్ళకి ఏం హాని కాకుండా ఈ వీటిని అప్లై చేయడం జరుగుతుంది. ఇలా పై ఫస్ట్ పై పంటికి అప్లై చేసి మళ్ళీ కింద కూడా అలానే ఈ పద్ధతిలోనే చిగుళ్ళ చుట్టూ ఇలా ఒక జెల్ అప్లై చేస్తారు. నెక్స్ట్ ఒక లేజర్ లైట్, ఈ లేజర్ లైట్ని ఒక 30 సెకండ్ల దాకా దీని మీద పాస్ చేస్తారండి. అప్పుడు ఎలాంటి లీకేజ్ లేకుండా మనం చేసే ఈ బ్లీచింగ్ పద్ధతికి కరెక్ట్గా ఉంటుందండి. నెక్స్ట్ ఇక ఈ తెలుపు రంగులో ఉన్న ఈ బ్లీచింగ్ దాన్ని అప్లై చేస్తారు. దెన్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఎక్కువగా వాడతారండి. దీన్ని ఇలా అప్లై చేసిన తర్వాత ఇలా ప్రాసెస్తో ఫస్ట్ పై పళ్ళను ఒక్కొక్క పంటికి అప్లై చేసి నెక్స్ట్ మళ్ళీ ఈ లేజర్ లైట్ని పంపిస్తారండి ఆ పంటి మీద. పంపించిన తర్వాత ఒక 45 నిమిషాల తర్వాత మనకి ఇంతకుముందు చూపించిన దాంట్లో కలర్ అంతా పండు పసుపు పచ్చ రంగులో ఉన్న పంటి కలర్ ఫైనల్గా ఇలా ముందు ఎలా అప్లై చేయకముందు ఎలా ఉంది, అప్లై చేసిన తర్వాత ఎలా ఉంది మనకి ప్రాసెస్ తెలుస్తుందండి. ఈ వీడియో ప్రతి ఒక్కరిలో అవగాహన పెంపొందించడానికి చెప్పడం జరిగిందండి. థ్యాంక్ యూ.